సంక్రాంతి సంబురాలకు వేలాయర ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు మరి ఈ సంక్రాంతి పండక్కి మనం ఎక్కడికి వచ్చామో తెలుసా వనజక్క వాళ్ళ ఇంటికి వనజక్క వాళ్ళ ఇంట్లో సంక్రాంతి పండుగ సంబురాలు మొదలైపోయాయి మరి అవేంటో పూర్తిగా డీటెయిల్డ్గా చూసేద్దాం పదండి మరి వనజక్క మాటల్లో వనజక్క సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారో కూడా అడిగి తెలుసుకుందాం వచ్చేయండి నమస్కారం ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి సంబరాలు ఆల్రెడీ మొదలైపోయాయి కదా సో దాదాపుగా ఊర్లో వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా టికెట్లు రెడీ చేసేసుకున్నారు చాలామందికి అయితే పాపం ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఏం దొరకట్లేదు సో సొంత వాహనాలతో వెళ్ళిపోవడానికి అందరూ సిద్ధమైపోయారు మరి సంక్రాంతి పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం కదా మరి వనజక్క రెమెడీస్ చాలా ఇంపార్టెంట్ మనకి ఏ పండుగ వచ్చినా వనజక్క రెమెడీస్ ఖచ్చితంగా ఉండాల్సిందే మరి సంక్రాంతి పండుగకి ఎలాంటి రెమెడీస్ వనజక అందిస్తారో వనజక్క మాటల్లో తెలుసుకుందాం ఇప్పుడు వనజక్క మనతోనే ఉన్నారు నమస్తే వనజక్క నమస్తే వనజక్క నిజంగా ఒక్కొక్క పండగకి మీరు ఇచ్చే రెమెడీ ఒక్కొక్క స్పెషల్ నిజంగా సూపర్ అంటే అవి ఫాలో అయ్యి చాలా బాగుంది దానిలో రెమెడీస్ కోసం వాళ్ళు తినేసే ఇదికి నేను మీకు ఒక్కొక్కసారి ఫోన్ చేసి రండక్క రండక్క ప్లీజ్ రెమెడీ ఇచ్చేసి వెళ్ళండి అని కూడా అడుగుతా అవసరమైతే ఫోన్ కాల్లో కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కదా సో అంటే అంత బాగా బాగా నచ్చుతున్నాయి మీ రెమిడీస్ సో ఈ పండక్కి కూడా రెమెడీస్ అవసరమా నిజంగా అనేసి చాలామంది అనుకుంటారు కానీ ప్రతి పండక్కి అవసరమే మరి సంక్రాంతి పండగ ఎలా జరుపుకోవాలి మీరు ఇచ్చే రెమెడీస్ ఏంటి సంక్రాంతి పండగ అంటే ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అయితే సంక్రాంతి పండగ ఎలా జరుపుకోవాలని అందరికీ తెలుసు పోయినావు కదా అందరూ ఒక్కొక్కరితో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది ఆ పద్ధతుల ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ పండగకి మనం ఖచ్చితంగా చేయాల్సింది తినవాల్సింది నువ్వులు బెల్లం ఈ రెండు మాత్రం అన్నిట్లో అంటే ఏ తిన్నా తినకపోయినా నువ్వులతో చేసేదా నువ్వులు బెల్లం కలిపిన ఏదైనా స్వీట్ ఉంటే మాత్రం అది ఈరోజు పంచాలి తినాలి ఇది ఒకటి చేయాల్సింది అయితే రెమెడీస్ పరంగా సంక్రాంతి అంటే ఎక్కువ మనం సూర్యభగవానుడికి ఎక్కువగా సూర్యభగవానుడికే కదా సంక్రాంతి అంటే అయితే ఆ పూజ దీంట్లో ఆ పూజ విధానంలో ఏంటంటే ఫస్ట్ థింగ్ సూర్యుడు అంటే దేనికి ఫస్ట్ ఆయన లేనిదే మొత్తం అంతా చీకటే కదా మన లైఫ్స్లో మన మన జీవితాల్లో వెలుగు నింపాలన్నా ఓకే మనం అందరం ఆరోగ్యంగా ఉండాలన్నా హెల్దీగా ఆరోగ్యంగా అన్నీ ప్రయత్ రకంగా ఉండాలన్నా ఆయన చాలా చాలా ఆయనకి పూజ చేయడం చాలా ఇంపార్టెంట్ ఆ రోజు కదా సో ఆ పూజ చేసే విధానంలో ఏంటంటే ఇంకా ప్రత్యేకంగా ప్రతి ఇంట్లో ఏమంటారంటే సంక్రాంతి రోజు లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేస్తాం సంక్రాంతి లక్ష్మి ఎందుకంటే ఆ రోజు చక్కగా పాడి పంట అంత చేతికి వస్తుంది అంటే ఇంటికి ఏదైనా రావడం అంటే ధాన్యం రావడం అంటే ధాన్యం అంటే ఏంటి లక్ష్మీ అమ్మవారి కదా లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ అమ్మవారికి కూడా ఆ రోజు మన ఇల్లు మన ఎప్పుడు సిరి సంపదలతోటి ధనధాన్యాలతోటి ఎప్పుడు వరదిలాలని లక్ష్మీ అమ్మవారికి కూడా పూజ చేస్తాం సో ఆ రోజు ఏం చేస్తారంటే నేను చెప్పే చిన్న చిన్న రెమెడీస్ ఆ రోజు చేయాల్సినవి ఫస్ట్ థింగ్ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి ఇద్దరు భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అత్తకోడల మధ్య ఏ చీటికి మాటికి చికాకులు ఉండే ఇంట్లో లక్ష్మి ఎప్పుడు స్థిరంగా ఉండదు అది మాత్రం ఖచ్చితంగా ఏ ఇంట్లో అయితే ఎక్కువ హ్యాపీగా అందరూ ఆనందంగా ఉంటారు అంటే ఒకరినకొకరు మర్యాద అంటే చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వేరే అదే పనిగా పని కట్టుకొని దెబ్బలాడడం వేరే ఒక ఫ్యామిలీ అన్న తర్వాత చిన్న చిన్న డిష్యూ ఇష్యూస్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి అవి దెబ్బలాటలు కాదు అంటే ఇంకా ఒకరి మీద ఒకరు ఉక్రోషంతో దెబ్బలాడేసుకుంటారు చూడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసుకొని కొట్టేసుకొని తిట్టేసుకొని ఇలా చేసి మొత్తం వాళ్ళ వాళ్ళు దెబ్బలాడుకోవడం కాకుండా ఇంట్లో ఉన్న పిల్లల మీద దాని ఇంపాక్ట్ చూపించేసి ప్రతి ఒక్కరి మీద ఇంపాక్ట్ అవుతుంది అట్లాంటి ఇంట్లో మాత్రం లక్ష్మీ నివాసం ఎప్పటికీ ఉండదు సో ఆ లక్ష్మి ఎప్పుడు స్థిరంగా మన దగ్గర ఉండాలి అంటే మన ఇంట్లో ఎంత ఆనందంగా ఉంటాం చిన్న చిన్న గొడవలు మనకు తెలిసి మనకు కాన్షియస్గానే ఉంటాం ఈ గొడవలు అవ్వకూడదు కానీ అవుతున్నాయి అప్పుడు ఏం చేయాలి ఆ రోజు చక్కగా శివుడికి అభిషేకం సంక్రాంతి రోజు ఇంట్లో ఎవరికైతే ఎక్కువగా గొడవలు అవుతున్నాయో నీళ్ళలో నల్ల నువ్వులు వేసి శివాభిషేకం చేసుకోవాలి ఆ రోజు ఇది నంబర్ వన్ రెమెడీ ఓకే రెండో రెమెడీ ఏంటంటే ఆ రోజు చేయాల్సింది ఏంటి స్నానము దానము పూజ మూడు చాలా కంపల్సరిగా చేయాల్సింది మనం ఓకే సో స్నానాలు అంటే నది స్నానాలు దానాలు అంటే రకరకాల దానాలు ఆ రోజు చేసుకోవచ్చు అండ్ పూజ ఇంట్లో అన్ని దేవతలకి ఆ రోజు పూజ అభిషేకాలు అవన్నీ చేయడం పూజ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి రెండు ఇంకా మనం చేయాల్సింది ఏంటంటే ఆ రోజు గాయత్రి మంత్రం ఎప్పుడైతే మనం సూర్యుడికి ఆగ్ఞం వదులుతామో ఆ రోజు సూర్యు సూర్యభగవానుడికి రాగి చెంబులో నీళ్లు వేసి ఎర్రటి ఫ్లవర్ వేసి బెల్లం వేసి సూర్యదేవుడికి ఆగ్యం వదులుతూ గాయత్రి మంత్రం మీ పిల్లలకి ప్రాక్టీస్ చేయించండి పిల్లలతో చదివిస్తే వాళ్ళకి నాలెడ్జ్ బాగుంటుందన్నమాట వాళ్ళకి స్టడీస్ ఏం కదా ఎవరైనా చదవచ్చు ఓకే సూర్యుడికి ఆగ్యం వదిలేటప్పుడు మాత్రం ఖచ్చితంగా పిల్లలకి నేర్పిస్తే గాయత్రి మంత్రం అది వాళ్ళు ఎంత రెగ్యులర్గా చదువుతూ ఉంటే అంత బాగా వాళ్ళకి వాళ్ళ చదువుల్లో అంత బాగా రాణిస్తారు గాయత్రి మంత్రం చదివితే ఏంటంటే మంత్రం చదవడం వల్ల ఏదో మ్యాజిక్స్ ఇవంతా కంటే కూడా మనకి నాలెడ్జ్ అంటే మనం చదువుకున్నది మనకి గుర్తుండేలాగా చేసే మంత్రం ఒకటి అనమాట ఓకే సో అదే ఒకటి పిల్లలకి నేర్పించడం ఆ రోజు ఖచ్చితంగా సంక్రాంతి రోజు నుంచి మొదలు పెట్టుకోగలిగితే బాగుంటుంది చాలా మీ పిల్లలతోటి రోజు చేపిస్తే కూడా వాళ్ళ హెల్త్ పరంగా చాలా మంచిది అంటే సూర్య భగవానుడికి మనం ఎంతగా పూజలు చేయగలిగితే అంత ఆరోగ్యం చాలా బాగుంటుంది ఓకే మనకి రీసెంట్గా ఒక అమ్మాయి ఒకటి పంపించింది అమ్మాయి సూర్యుడికి పూజ చేయడం వల్ల అమ్మాయికి ఉన్న పెద్ద అతిపెద్ద స్కిన్ డిజీస్ తగ్గిపోయిందని నాకు చెప్పింది మీరు ఈ ఇన్ఫర్మేషన్ మీరు చాలా వీడియోస్ చెప్తున్నారు కదా మీరు మాత్రం నా తరఫున మీరు చెప్పండి అని నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను అది ఓకే అదొకటి సో మన ఇంట్లో ఎవరికైనా హెల్త్ పరంగా బాధలు ఉంటే కనుక ఇది మీరు చేసుకోవాల్సింది సూర్యుడికి ఖచ్చితంగా చేయాల్సింది ఈరోజు ఇంకా ఏంటంటే మనం చెప్పాము ఆల్రెడీ భోగి రోజు కూడా నలుగు పెట్టుకొని స్నానం చేయాలి ఈరోజు కూడా వీలైన వాళ్ళు ఈరోజు కూడా నువ్వుల నూనెతోటి స్నానం బాగా నలుగు పెట్టుకొని స్నానం చేయడం స్నానం చేసే నీళ్ళలో కాస్త పసుపు వేసుకొని స్నానం చేయడం చాలా మంచిది అలాగే ఏంటంటే ఈరోజు చేసే దానాలు ఏవైతే ఉంటాయో మామూలుగా చాలా ప్లేసెస్లో దసరాకి పెద్దల అమావాస్య అని వస్తుంది కదా ఆ అమావాస్యకి పెద్దలకి బియ్యం ఇవ్వడం అంటే మన యాన్సిస్టర్స్కి ఎవరైతే ఉంటారో మా గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం బియ్యము పొత్తర్లు అంటాం యాక్చువల్గా ఈ సంక్రాంతికి కొత్తలు ఇస్తామన్నమాట యాన్సిస్టర్స్ తాత ముత్తాతలు ఎవరు ఉంటే వాళ్ళకి అయితే వాళ్ళకి కొత్తలు ఇచ్చేటప్పుడు చక్కగా మీరు బ్రాహ్మణి తెలిసి మనస్ఫూర్తిగా ఇవ్వండి సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు మనస్ఫూర్తిగా అంటే మీకు ఏమేమి ఏమంటారంటే మీ పెద్దలు ఇప్పుడు ఈ ఈ నెల అంతా భూమి మీద ఉంటారనమాట మనం ఆ రోజు నెల మొత్తం అవును ఆ రోజు ఆ పీడ నెల అంటారు చాలా అంటారు చాలా కానీ పెద్ద పండగ అంటారు ఆ పెద్ద పండగకి పెద్దలకి మనం పెట్టుకునే ఆఫరింగ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి వాళ్ళ పేరు మీద మనం ఏదైనా దానం దానాలు చేయడం వాళ్ళ పేరు మీద మనం పొత్తర్లు ఇవ్వడం బియ్యం ఇవ్వడం అయితే అంటే ఇక్కడ చాలా మంది అడుగుతున్న ఒక డౌట్ పెద్దలకి పొత్తర్లు ఇచ్చేటప్పుడు ఇప్పుడు సపోజ్ మన నాన్నగారు బతికే ఉన్నారు బట్ అంటే వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తున్న వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు ఇవ్వచ్చా మన నాన్నగారు వీళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఇవ్వచ్చా మన తాతయ్యలకి నానమ్మలకి అమ్మమ్మలకి అంటే జనరల్ గా నాన్నగారు ఉన్నప్పుడు నాన్నగారు ఇస్తారు బట్ వాళ్ళకి ఇవ్వడం కుదరచ్చు కుదరకపోవచ్చు పిల్లలు ఇవ్వచ్చు పిల్లలు ఇవ్వచ్చు తప్పకుండా ఇవ్వచ్చు ఇట్లాంటివి ఏమి అంటే నేను చాలా లేదు నేను చేసే పద్ధతి చెప్తున్నాను కొన్ని విషయాలలో ఏంటంటే మనం మనస్ఫూర్తిగా చేసేసుకోవడమే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మా ఇంట్లో నేను పొత్తలు ఇస్తాం మా అమ్మ వైపున మా నాన్నగారి వైపున అందరికీ ఇచ్చేస్తాను అనమాట మా ఇంట్లో సంక్రాంతి వచ్చిందంటే ఒక హాల్ నిండా మాకు ఇట్లా ఉంటాయన్నమాట కొత్తలు నిజంగా అంటే నాకు ఎవరెవరికైతే మా పిన్నులు ఎవరు లేరో వాళ్ళందరికీ మా మా ఏమన్నారు మా తాతయ్య గారు మా నాయనమ్మ మా తాతగారు అలా అంటే నాకు తెలిసిన ఎవరైనా మా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా నేను వాళ్ళ పేరు మీద ఇచ్చేసి అది వాళ్ళకి మనం ఇస్తున్నాం అనమాట వాళ్ళకి సంవత్సరానికి సరిపడా వాళ్ళకి ఆహారం ఇచ్చి పంపిస్తున్నాము అంతే వాళ్ళు హ్యాపీగా మనని ఏమేమి వాళ్ళకి ఆ బియ్యము పప్పు ఉప్పు చింతపండు మిరపకాయలు ఆకుకూరలు తోటకూర స్వయం పాకం అంటాం కదా అవన్నీ వాళ్ళ పెరుగు పాలు నూనె అంటే వంటకి సరిపడా అన్నీ ఉప్పుతో సహా వాళ్ళకి అన్నీ ఇవ్వాలి దాంతోపాటు మీరు ఒక బ్రాహ్మణుకి ఎంతో కొంత మీరు వంద రూపాయలు మీ ఇష్టం మీకు ఎంత తోస్తే అంత దా ఇది దక్షిణ ఇచ్చి మీరు మనస్ఫూర్తిగా వాళ్ళ పేరు చెప్పి ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి కందిపప్పు బియ్యము అన్నీ వంట వంటకి సరిపడా ఓకే అవి ఇచ్చేస్తే మనకు నిజంగా మనస్ఫూర్తిగా చేయండి మనం అంటాం కదా యాన్సిస్టర్లు చాలాసార్లు చెప్పాను అనమాట మన పితృ దోషాలు ఏవైనా ఉన్నాయో అట్లా అంటే మనకు తెలీదు ఏ పనులు ఎందుకు అవుతుంది ఇలాంటి మన మా ఇంట్లో ఎప్పుడు ఎందుకు చికాకులు ఉన్నాయి అలా ఉన్నప్పుడు ఈ పని మాత్రం చేస్తే చాలా అంటే మనస్ఫూర్తిగా చేయండి ఇచ్చేటప్పుడు కక్కుర్తి కాకుండా మీకు ఎంత వీలైతే అంత ఇవ్వడం ఓకే ఇస్తే మాత్రం చాలా ఎంతమందికన్నా ఎవరికైనా ఇవ్వచ్చు నాకు తెలుసు ఇందులో రూల్స్ రెగ్యులేషన్స్ అట్లా ఏమి లేవు అంటే కొన్ని పనులు చేసినప్పుడు మనకి దానివల్ల దోషాలు పాపాలు అట్లాంటివి ఏమీ ఉండవని నమ్ముతాను నేను ఓకే ఇది చేస్తే మహాపాపం అట్లాంటివి ఏమీ లేవు ఏమి లేదు మనం చక్కగా ఇస్తున్నాం అంటే మంచి పనే కదా అది చేసేది ఇది ఒకటి చేయాలి మీరు దానాలంటే ఇది చేసేసేయండి ఇది చేసిన తర్వాత ఎవరికైనా బాగా ఇబ్బందులుగా ఉన్నది ఓకే ఏ చాలా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి ఇంట్లో ఎప్పుడు చూసినా మనకి ఏది నిలకడగా ఉండట్లేదు అన్నవాళ్ళు ఆ రోజు ఏం చేస్తారంటే ఏడు రకాల ధాన్యాలు అంటే ఏంటి పప్పులు మినప్పప్పు శనగపప్పు కందిపప్పు పెసరపప్పు గోధుమలు రాగులు ఇలా ఏడు రకాలు దానం ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి దానం ఇవ్వండి ఓకే ఆ రోజు చేయాల్సింది ఇంకొక రెమెడీ అనుకో ఇది ఓకే ఆ రోజు మాత్రం సాయంత్రం క్వాంటిటీ మనకి ప్రతి అసలు యాక్చువల్గా క్వాంటిటీ అంటే మనం తక్కువ ఇస్తే ఎవరు వండుకోవడానికి ఉండదు కదా ఇచ్చిన క్వాంటిటీ అట్లీస్ట్ వాళ్ళకి నెలకు సరిపడా భోజనానికి సరిపడా లేకపోతే అట్లీస్ట్ ఒక పూట మొత్తం తినేంత ఇస్తే చాలు ఒక కంప్లీట్ మీల్ అనమాట మార్నింగ్ భోజనం దగ్గర నుంచి కిలంపాకి తగ్గకుండా మంచి ఓకే అయితే దానాలు చేసేటప్పుడు ఇప్పుడు ఒక్కటి వెళ్తే సందర్భం వచ్చింది కాబట్టి నార్మల్గా చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెద్దలు గతించిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద దానాలు చేయడానికి ఏదో అనాథ శరణాలయానికో ఎక్కడికో వెళ్ళి వాళ్ళు ఆ ఒక పూట మీల్ ఇస్తారు ఆ మీల్ ఇచ్చేటప్పుడు ఇట్లాంటి దానాలు చేసేటప్పుడు మనం గుప్త దానాలు అంటారు చాలా వరకు మనం ఎంత చెప్పుకోకుండా ఉంటే ఎంత లో ప్రొఫైల్ ఇట్లాంటివి చేసినప్పుడు ఎంత లో ప్రొఫైల్ నేను చూస్తాను ఏంటంటే వాళ్ళు ఫోటోలు తీసేసి మేము ఈరోజు ఇక్కడ దానం చేసాము అక్కడ దానం చేసాం సో మీరు మనస్ఫూర్తిగా దానాలు ఇచ్చేటప్పుడు ఈ అంటే ఈ శోష అవసరం లేదు యాక్చువల్గా నాకు అనిపిస్తుంది అనమాట ఇలాంటి విషయాలలో సైలెంట్గా దానం ఇచ్చేసి గుప్తదానాలు అంటారు అట్లాంటివే ఎక్కువ మనకి ఎప్పుడైతే మనం చెప్పి చేసిన దానం ఎవరికి చెప్పమో దానివల్ల మనకి ఏదైతే మంచి జరగాలో అది డెఫినెట్గా జరుగుతుంది చాలా మంది చేస్తూ ఉంటారు ఫొటోస్ తీసేసి హైలైట్ చేసేసి సో అవి కాదు అవి కాకుండా నార్మల్గా ఇచ్చుకోండి సింపుల్గా ఈజీగా అయిపోయేవి ఇచ్చుకుంటే సరిపోతుంది మీకు ఎవరికైనా ఇవ్వాలి ఆ రోజు దానాలు అనుకుంటే ఎవరికి చెప్పకుండా సైలెంట్గా పని ఏంటి ఇప్పుడు చెప్పిన సప్తదానాలు అంటే సప్తదానాలు అంటే ఏడు రకాల ధాన్యాలు దానం వేస్తే మన ఇంట్లో ఎప్పుడు దాన్న ధాన్యాలు బాగుండడానికి బాగుంటుంది అనమాట ఎవరికైనా అంటే ఉద్యోగపరంగా బిజినెస్ పరంగా బాగుండాలంటే కనుక బెల్లం దానము ఆ రోజు బెల్లము నువ్వులు దానం ఇవ్వడము ఒకటి ఎరుపు రంగు వస్త్రాలు దానం కూడా ఇవ్వచ్చు ఎవరికైనా మీరు వస్త్ర దానం చేయాలంటే రెడ్ కలర్లో ఇవ్వండి అంతే ఈరోజు చేయాల్సిన సింపుల్గా చేయాల్సిన ఈ దానాలు పెద్దలకి ఇవ్వాల్సిన పొతలు బియ్యం ఇవన్నీ చేసుకొని సరదాగా హ్యాపీగా మీ ఇంట్లో వాళ్ళందరితో కలిసి సంక్రాంతి జరుపుకుంటే సంవత్సరం అంతా చాలా చాలా బాగుంటుంది చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు వన్ చెక్క థ్యాంక్ యూ సో మచ్ సో సో చూసారు కదండి సంక్రాంతి పండుగ ఎలా జరుపుకోవాలి ముఖ్యంగా భోగభాగ్యాలు మన ఇంట్లో అష్టైశ్వర్యాలు ఎప్పుడు ఉండాలంటే దానాలు ఎలాంటి దానాలు ఇవ్వడం వల్ల ఆ రోజు ఇంకా మంచి జరుగుతుంది పెద్దలకి ఏం చేయడం వల్ల అన్ని రకాలుగా భోగభాగ్యాలు మనకు లభిస్తాయి అనేది వన చక్క ఎంతో చక్కగా క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం